వయసు ఇప్పుడు 44 సంవత్సరాలు. గత నేను 17 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. నేను గత ఈ వ్యవసాయం రాకముందు నాది ఐటీఐ ఎలక్ట్రికల్ చేసి నేను 7 సంవత్సరాలు ప్రైవేట్ కంపెనీలో జాబ్ కూడా చేయడం జరిగింది. నేను గత 17 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను, కానీ 10 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తున్నాను. నేను వ్యవసాయం చేయడం ఫస్ట్లో కుటుంబంలో వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా 3 సంవత్సరాలు మాత్రం కొద్దిగా అందరూ వ్యతిరేకత వ్యక్తం చేశారు. 4వ సంవత్సరం వచ్చేటప్పటికీ కొంచెం ఆదాయం పెరగడం వల్ల ఏంటంటే నేను బియ్యం రూపంలో మార్చి అమ్మడం వల్ల మార్కెట్ మీద మనకి కొద్దిగా ఎక్సెస్ డబ్బులు రావడం వల్ల మాకు కుటుంబంలో వ్యతిరేకత లేకుండా వాళ్ళందరూ సహకరించడంతో నేను వ్యవసాయం ఎదురుకు తీసుకెళ్ళగలను. నాకు పెద్దవాళ్ళ నుంచి 1 ఎకరాల పొలం ఇచ్చారు. అది 2 చోట్ల ఉండడం వల్ల నాకు వ్యవసాయానికి ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి నేను ఒకే చోట 9 ఎకరాలు 10 సెంట్లు ఒక చోట పొలం ఉంటే దాన్ని నేను కొనుగోలు చేయడం జరిగింది. అది వ్యవసాయానికి యోగ్యతగా లేకపోవడంతో దాన్ని బాగు చేసి పంటకి అనుకూలంగా మార్చుకుని ఈ వ్యవసాయం చేపట్టడం జరిగింది. నేను చేను కొనుగోలు చేయకముందు ఆ రైతులు 1-4 ఎకరాలు చెరికేస్తే 4 ఎకరాలు కలిపి 74 టన్నులు రావడం జరిగింది. అదే చేను నేను కొనుగోలు చేసిన తర్వాత చేను నేను బాగు చేసుకుని చెరికేస్తే నాకు 1 ఎకరానికి 53 టన్నుల కాడికి రావడం జరిగింది. అదేవిధంగా పంటలు పండిస్తూ నేను 2007లో ప్రకృతి వ్యవసాయ విధానాల వైపు రావడం జరిగింది. నేను ఈ ప్రకృతి వ్యవసాయంలోనికి రావడానికి కారణం మా పక్కన భూపతిరాజు రామకృష్ణరాజు గారి స్ఫూర్తితో ఆయన 2006లో మొదలుపెట్టారు ఈ ప్రకృతి వ్యవసాయం. ఆయన స్ఫూర్తితో నేను 2007లో ఈ వ్యవసాయంలోకి రావడం జరిగింది. ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మొదట్లో నాకు 18 బస్తాలకి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంచుమించు 10 సంవత్సరాలకి 31 బస్తాకు వచ్చింది. 31 బస్తాకు వచ్చినప్పుడు కూడా మేము చాలా సంతృప్తిగా ఉన్నాం. నేను ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల బియ్యం 31 బస్తా వచ్చినప్పటికి కూడా నాకు దాన్ని బియ్యం రూపంలో మార్చి అమ్మడం వల్ల నాకు 1 లక్ష రూపాయలు చిల్లర వస్తుంది. అంటే 75 కేజీలు బస్తా అడిగితే 56 కేజీలు బియ్యం రావడం జరుగుతుంది. 56 కేజీ వచ్చి 58 రూపాయలు లెక్క వేసుకుంటే మనకి 1 లక్ష రూపాయలు చిల్లర మనకి డబ్బులు వస్తున్నాయి. దానిలో మనకి ఖర్చులు 35 వేలు పోయినప్పటికి కూడా 65 వేలు నికర ఆదాయం పొందగలుగుతాం. నాకు ఈ ప్రకృతి వ్యవసాయం చేయకముందు 2 పంటలు కూడా 90 బస్తాలు పండినప్పుడు కూడా ఇంత డబ్బులు కనిపించలేదు. అంటే 90 బస్తాలు వచ్చినప్పుడు 90 వేలు వచ్చినప్పుడు కూడా ఆ పెట్టుబడికి ఖర్చులకి సరిపోయేది. కానీ ఈ వ్యవసాయం చేయడం వల్ల 65 వేలు నికర ఆదాయం రావడం అనేది చాలా మాకు సంతృప్తికరంగా ఉంది. ఈ విధంగా పండించుకునే ఆహారం తినడం వల్ల మా కుటుంబంలో అందరం కూడా చాలా ఆరోగ్యకరంగా ఉన్నాం అన్నమాట. మనకి ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముఖ్యంగా ఆవులు కావాలి. మనకి ఏంటంటే మాకు 2-3 తరాల నుంచి కూడా మాకు ఆవులు ఉన్నాయి. మాకు అవి ఉండడం వల్ల ఈ వ్యవసాయ పద్ధతులన్నీ మాకు సులభంగా ఉంది. నేను ఈ వ్యవసాయ పద్ధతులు ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులన్నీ నేను ఆచరిస్తూ మన పక్క గ్రామాలకి పక్క మండలాలకు కూడా వెళ్ళి రైతులందరికీ కూడా ఈ ఈ ప్రకృతి వ్యవసాయం మీద శిక్ష అవగాహన కల్పిస్తూ నేను ఒక కార్యకర్తలాగా పనిచేస్తున్నాను. నేను ఈ ప్రకృతి వ్యవసాయం చేయడమే కాకుండా ప్రభుత్వం వారి సహకారంతో ఇక్కడ ప్రకృతి వనరుల కేంద్రం ఒకటి మా ఇంటి దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. మా చేనికి ఉపయోగించుకుంటూ ఈ కషాయాలన్నీ తర్వాత మా తోటి రైతులకి పక్క గ్రామం రైతులందరికీ కూడా దీన్ని విక్రయించడం జరుగుతుంది. ఇదే విధంగా మన ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన కషాయాలన్నీ మన షాపు దగ్గర తయారు చేయడం జరిగింది. ఈ కషాయాలని మా పొలానికి వాడుకుంటూ చుట్టుపక్కల రైతులందరికీ కూడా మేము అంటే ఖరీదుకే ఇస్తున్నాము. కొంతమంది రైతులు వచ్చి తీసుకెళ్ళడం జరుగుతుంది. గత సంవత్సరం 13,000 రూపాయల కషాయాలు అమ్మడం జరిగింది. ఈ సంవత్సరం ఈ పంట సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ పంటకు కూడా అన్ని రకాల కషాయాలు 100-150 లీటర్లు అన్నీ సమకూర్చడం జరిగింది. ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో అన్ని పద్ధతులు నా పంట పొలంలో పాటిస్తున్నాను. నేను ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం కోసం నాకు ఈ ఆవులు బాగా ఉపయోగకరంగా ఉన్నాయి. మూత్రము పేడ
ఇవ్వడం వల్ల నేను చాలా సుఖంగా వ్యవసాయం చేసుకోగలుగుతున్నాను. నాకు ఉన్న 10 ఎకరాలు కూడా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. నేను ఈ పంట మొత్తం కాలంలో ఘనజీవామృతం 2 దఫాలుగా వేస్తాను. ఇది మొదటిసారి దమ్ములో 200 కేజీలు, రెండవసారి కలుపు తీసిన టైంలో 150 కేజీలు కడికి 2 దఫాలుగా వాడతాను అన్నమాట. నేను ఈ ద్రవజీవామృతాన్ని నారుమడికి ఉపయోగిస్తాం. తర్వాత ఈ పంట పొలంలో కూడా 1 ఎకరానికి ప్రతి 15 రోజులకి 200 లీటర్ల చొప్పున కళ్ళాపజల్లాగా చల్లడం జరుగుతుంది. భూసారం పెంచడం కోసం నేను 5 ఎకరాల పచ్చరటి ఎరువు కోసం 5 ఎకరాలు జీలుగా 5 ఎకరాలు పిల్లిపెసర వేసి కలిగి ఉండటం జరిగింది. ముందుగా ఆ నారుమడికి ఒక ట్రక్కు రెండు నారుమడులు పోసాను. 10 ఎకరాలకి ఒక ట్రక్కు బాగా చివుకుపోయిన పశువులు ఎరువు పోయడం జరిగింది. తర్వాత బీజామృతంతో విత్తన శుద్ధి చేసి ఆ నారుమడి పోసే ముందు ఒక్కొక్క మడికి 50 కేజీల చొప్పున ఘనజీవామృతం వేయడం జరిగింది. నారుని కూడా నాటే ముందు బీజామృతంతో నారు శుద్ధి చేసి కొసలు తుంచి నాటడం జరిగింది. ఓడ్చడానికి ముందు దమ్ము అయిపోయిన తర్వాత 200 కేజీలు ఘనజీవామృతం వేసి కాలిబాట్లు తీసి ఒరు నాట్లు వేయడం జరిగింది. నేను నా వరి పొలం అంతా కూడా అజొల్లా వేసాను. అది గట్లు 4 మూలల్లో కొద్ది కొద్దిగా వేసుకుంటే మొత్తం చేనంతా వ్యాప్తి చెందుతుంది. ఇది వ్యాప్తి చెందడం వల్ల ఏమవుతుందంటే మనకి కలుపు నివారణగా ఉపయోగపడుతుంది. తర్వాత మనం భూమిలో దీన్ని పవర్ వేటర్తో కలిగి ఉండడం వల్ల మనకి భూమికి 16 కేజీల నత్రజనిని స్థిరీకరించుతుంది ఇది పచ్చిరొట్టె ఎరువుగాను. తర్వాత దీనికి అజొల్లా తయారు అవ్వడం కోసం నేను ఒక మదర్ పిట్టి తయారు చేసుకున్నాను. అది ఇంచేతంటే చేను మొత్తానికి వేసేసిన తర్వాత ఇంకా మిగతాది నేను పశువులకు దానాగా వాడుతున్నాను. ఇది వాడడం వల్ల పాల దిగుబడి పెరుగుతుంది, ఆవులు బాగుంటున్నాయి. మనం ఈ అజొల్లా వేయడం వల్ల మన గాలిలో ఉన్న నైట్రోజన్ని కనుక తీసుకునేది మనకి నీటి యొక్క వినియోగం తగ్గించడం కోసం ఇది బాగా దోహదపడుతుంది. నాకున్న ఈ 10 ఎకరాల పొలంలో అజొల్లా వేయడం జరిగింది. వరి నాట్లు అయిన తర్వాత 30-35 రోజులకి 1 ఎకరానికి 8 చొప్పున పక్షి స్థావరాలు పెట్టడం జరిగింది. ఇది ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే పక్షులు వచ్చి దాని మీద చేను పాడు చేయకుండా ఈ పక్షి స్థావరాల మీద వాలి ఎక్కడైతే పురుగులైతే చేలో పంటపై ఉంటే అక్కడ దిగి పంట పురుగులను తినడం జరుగుతుంది. కొంతవరకు మనం పంటను రక్షించుకోగలుగుతాం. నేను ఇంతకు ముందు పక్షి స్థావరాలు పెట్టి ఉన్నాను చేలో. దానికే ఒక 4 అదే పక్షి స్థావరాలకి 4 వీటికేమో తెలుపు పళ్ళాలు, 4 వీటికి పసుపు పళ్ళాలు పెట్టడం జరిగింది. మనం ఈ పసుపు తెలుపు పళ్ళాలు పెట్టడం వల్ల దీనికి జిగురు పూసి ఉంటుంది, 2 పక్కలా కూడా జిగురు పూసి ఉంటుంది. ఆ జిగురు వల్ల దీనికి ఈ రంగులకి ఆకర్షితమయ్యి దోమలు వచ్చి వీటికి అతుక్కుపోవడం జరుగుతుంది. ఈ అతుక్కోవడం వల్ల మనకి దోమల యొక్క ఉధృతి తగ్గుతుంది. తెలుపు పళ్ళాల వల్ల పెట్టడం వల్ల వీటికి అతుక్కుపోయిన దోమల వల్ల మనకి చేలో ఎంత దోమ ఉందనేది ఉధృతి గమనించవచ్చు. మనం వీటితో పాటుగా 1 ఎకరానికి 8 లింగాకర్షక బుట్టలు కూడా పెట్టడం జరుగుతుంది. దీనికి ఆడరెక్కల పురుగులకి సంబంధించింది ఒక ల్యూరు ఉంటుంది. అది దాన్ని మనం పెట్టడం వల్ల మగరెక్కల పురుగులు దీనికి ఆకర్షితమయ్యి వచ్చి దీనిలో పడి చనిపోవడం జరుగుతుంది. మనం పురుగుల యొక్క ఈ రెక్కల పురుగులు 8 నుంచి 10 వరకు పడితే మనం కషాయాలు ఏ కషాయాలు కొట్టుకోవాలనేది దాన్ని బట్టి చూసుకుని నివారణ మార్గం చేపట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పంటకు ఒక అడుగు ఎత్తులో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దీనిలో ఈ పెరమాన్ ట్రాప్లో మనం వరికి సంబంధించింది ల్యూర్ ఒకటి ఉంటుంది. ఆ ల్యూర్ కూడా పెట్టడం జరుగుతుంది. ఈ ల్యూర్ పెట్టడం వల్ల మగరెక్క ఆడరెక్కల పురుగులు వాసన ఉంటుంది దీనికి.
మొగరెక్కల పురుగులో ఇది ఆకర్షితానికి వచ్చి దీనిలో పడి చనిపోవడం జరుగుతుంది. మేము వరిలో సరిహద్దు పంటలుగా కంది పెడుతున్నాం. దీనివల్ల మాకు ఇంట్లోకి సరిపడా పప్పు ధాన్యాలు, అది కందిపప్పు మొత్తం మాకు ఇంట్లోకి సరిపడగా అవుతున్నాయి అన్నమాట. ఆర్థికంగా నేనైతే ఈ విధానం పాటించడం వల్ల నేను ఆర్థికంగా చాలా మెరుగుపడ్డాను. అలాగే పక్క రైతులు కూడా ఇది కనుక పాటించి వ్యవసాయం చేస్తే కనుక వాళ్ళు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ప్రతి ఒక్క రైతు ఈ ప్రకృతి వ్యవసాయ విధానాలు పాటిస్తూ ఈ వ్యవసాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను.